రాజధాని అభివృద్ధి హైకోర్టుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రముఖ న్యాయవాది పూర్ణచంద్రరావు డిమాండ్ చేశారు. జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. అనంతరం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పాల్గొని ప్రసంగించారు. అండి, నా పేరు పూర్ణచంద్రరావు అండి. నా క్వాలిఫికేషన్ ఎంఎస్సీ బీఈడీఎల్ఎల్ఎం అండి. నేను రాజధాని 29 గ్రామాల్లో వన్ ఆఫ్ ది విలేజ్ ఎర్రవాలెం అండి. మాది మస్పగ్రాము. రాజధానికి 9 ఎకరాల పొలము ల్యాండ్ పూలింగ్గా ఇచ్చాం సార్. అక్కడ ల్యాండ్ పూలింగ్గా ఇస్తే అక్కడికి వచ్చేటప్పటికైనా రాజధానిలోకి వచ్చేటప్పుడు అక్కడ వదంతులు ఏంది? అసలు రాజధాని అక్కడ ఉండలేదు, అమరావతిలో రాజధాని ఉంటుంది. ఇవాళ స్పష్టమైనటువంటి విధి విధానం అనేది ఈ ప్రభుత్వంలో ఎక్కడా కనిపించట్లేదు. అక్కడ ఏమంటున్నారు, అమరావతిని డెవలప్ చేయట్లేదు అంటున్నారు. నేను 9 ఎకరాల పొలం రాజధానికి ఇచ్చాను. నా పొలం ఎలా ఉందండి, ఇవాళ మొత్తం కూడా కెనాల్ కానీ రోడ్స్ కానీ అన్నిటి కానీ అన్నిటికీ డిఫామ్ అయిపోయింది. అసలు పొలం దేనికి పనికిరాదు, ఒక గజం కూడా లేదు అక్కడ. అక్కడ చూస్తేనేమన్నా బ్రతుకు అనేది అక్కడ అస్తవ్యస్తంగా ఉంది. ఇక్కడ ప్రాక్టీస్కి వచ్చాం. ప్రాక్టీస్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఏంటండి, హైకోర్టు అమరావతి వచ్చిందని చెప్పి ఆనందంతో మేము హైకోర్టు అమరావతి ఉందని చెప్పి ఎన్రోల్మెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ హైకోర్టు ఇక్కడ ఉండలేదని చెప్పి అక్కడ ఉన్నాను. ప్రభుత్వం ఒక విధి విధానాల గురించి స్పష్టత ఇవ్వండి. రాజధాని ఉంటుందా ఉండట్లేదు, హైకోర్టు అమరావతిలో ఉంటుందా ఉండట్లేదా, అసలు రాజధాని అమరావతి మీరు డెవలప్ చేస్తారా చేయట్లేదా, ఈ రెండు ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి స్పష్టత ఇస్తే మేము చాలా నిర్భయంగా ఉంటామని ఆశిస్తూ మీ అందరిని కోరుకుంటున్నాం సార్. ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్కి వచ్చేటప్పటికి 40 రోజులు ప్రాక్టీస్ లేదు, కోర్టులు జరగట్లేదు. ఇక్కడ ఏమన్నా హైకోర్టు ఏమో తీసుకెళ్ళి ఇక్కడ కన్నులు పెట్టుకున్నారు. ఇంతవరకు ఇన్ని రోజులు మేము నిరాహార దీక్షలు చేస్తున్నా కానీ ఒక స్పష్టమైనటువంటి వైఖరి అనేది ప్రభుత్వం నుంచి స్పందించాలి సార్. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే రాజధాని డెవలప్మెంట్ గురించి, రెండోది హైకోర్టు గురించి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని కానీ ప్రకటిస్తే మేము చాలా హ్యాపీగా ఉంటామని చెప్పి ఫీల్ అవుతున్నాం సార్. నమస్తే అండి. మండపం